కూడా మేము సైతం అంటున్నారు పోలీసులు. హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తామంటున్నారు. హరితహారంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములై మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ధర్మపురి సీఐ లక్ష్మీబాబు పిలుపునిచ్చారు. నేడు మనం నాటిన మొక్క రేపు వృక్షమై భవిష్యత్ తరాలకు మేలు చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సుమారు 300 మొక్కలను నాటడంతో పాటు వాటికి నీటిని పోశారు. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మనస్సుకు ప్రశాంతత చేకూరే విధంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు సీఐ లక్ష్మీబాబు. నీడనిచ్చే మొక్కలతో పాటు పళ్లు పూల మొక్కలను నాటామన్నారు. కేవలం నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని సీఐ లక్ష్మీబాబు పిలుపునిచ్చారు. చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, నీడనిస్తుంది, తర్వాత పర్యావరణ పరిరక్షణ కూడా చెట్లు అనేవి దోహదపడతాయి. కాబట్టి మేము ఈ మొక్కలు నాటడం జరిగింది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నాటడం వల్ల ఈ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక గ్రీనరీ వాతావరణం ఉండేలాగా ఉండాలనే ఉద్దేశంతో నాటడం జరిగింది. మన పోలీస్ శాఖ కూడా ఫ్రెండ్లీ పోలీసులో చేపట్టడం జరిగింది. దాంతో ప్రజలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఒక రిలాక్సేషన్ భావంతో ఉండేలాగా ఉండాలని చెప్పేసి మేము మొక్కలు నాటడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ ఎన్నో బాధలతో వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్ చూడగానే వాళ్ళ యొక్క సగం బాధను మర్చిపోయి ఇక్కడ ఒక స్నేహితులు దొరుకుతారు మాకు, చెట్లు లాగే వాళ్ళని స్నేహితులుగా ఫీల్ అయ్యి మమ్మల్ని వాళ్ళ యొక్క బాధలను ఫ్రీగా చెప్పుకోవడం కోసం ఈ ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఒకటి మేము మొక్కలు నాటడం జరిగింది.